Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR Jagan Bandham Gatide, Idigo Reason Rendu Telugu Rashtralaku, Iddaru Mukhyamantrulu Unnaru, Varidariki Chala Vishayallo Polikalu Unnai, Alage Tedalu Kuda Unnai, Common Factor Gurinchi Cheppukovali Ante Chandrababe Anukovali, Chandrababu Naidu, Ee Iddariki Ummadi Shatruvugane Chudali. KCR అయితే 2015లో ఓటుకు నోటు కేసు తర్వాత చంద్రబాబును తెలివిగా ఆంధ్ర తీరం వైపు పంపించేశారు. కానీ చంద్రబాబు రాజకీయం మీద ఈరోజుకి ఆయనకు చాలా డౌట్లు ఉన్నాయని అంటారు. చంద్రబాబు లాంటి వారికి చిన్న గడ్డిపోచ ఆసరాగా దొరికినా ఖచ్చితంగా దానిని పట్టుకుని మళ్లీ బలోపేతం అవుతారు. ఇక తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా ఉన్నారు. ఆయన చంద్రబాబుకు ఒకనాడు నమ్మిన బంటు, అయినా ఈనాడు కూడా ఆ అనుబంధం కొనసాగుతోంది అన్నది టీఆర్ఎస్ అనుమానం. మొత్తానికి తెలంగాణలో పట్టు జారితే మళ్లీ ఎక్కడ తగ్గుతామో అన్న ఆందోళన టీఆర్ఎస్లో ఉంది. అదే సమయంలో చంద్రబాబుకు ఏపీలో కూడా ఛాన్స్ దొరకకూడదు అన్నది టీఆర్ఎస్ దృఢమైన ఆలోచన అని అంటారు. ఇక జగన్కి కూడా అదే కావాల్సింది. చంద్రబాబు విషయంలో టీఆర్ఎస్ కంటే ఎక్కువ వ్యతిరేకత జగన్కి ఉంది, ఉంటుంది కూడా. ఆయనకు ఏపీలో గట్టి ప్రత్యర్థి చంద్రబాబు మాత్రమే, కనుక అలా చేయక తప్పదు. ఈ కామన్ ఫ్యాక్టరే కేసీఆర్ని జగన్ని కలుపుతోందని భావించాలి. ఇదిలా ఉంటే ఏపీ సర్కార్ తీరు మీద, జగన్ పోకడల మీద చాలా అభ్యంతరాలు టీఆర్ఎస్కి ఉన్నాయి. అదేవిధంగా తాను అనుకుంటున్న జాతీయ కూటమిలోకి జగన్ రాకపోవడం పట్ల కేసీఆర్కి ఆగ్రహం ఉంది అని కూడా చెబుతారు. అలాగే టీఆర్ఎస్ పదే పదే తనను టార్గెట్ చేసి విమర్శలు ఇండైరెక్ట్గా చేయడం పట్ల జగన్కి కూడా కోపం ఉంటుంది. ఇవన్నీ ఎలా ఉన్నా ఈ ఇద్దరిది బలమైన బంధం అని మరోమారు రుజువైంది. అది దుబాయ్ సాక్షిగా జరిగింది. కేటీఆర్ జగన్ కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఇద్దరు కూడా మంచి దోస్తులుగా కనిపించారు. ఇద్దరి కళ్ళల్లో ఆనందం కూడా ఫోటోలలో కనిపించింది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఏపీలో ఉంటే కేటీఆర్ ఏపీ సర్కార్ మీద సెటైర్లు వేస్తారు, అదే దావోస్లో మాత్రం దోస్తు మేరా దోస్త్ అని ఎందుకు దగ్గరకు వస్తారు అంటే అదే రాజకీయ తమాషా. ఈ ఇద్దరు ఒకరి మీద ఒకరు ఆధారపడి రాజకీయాలు చేస్తున్నారని కూడా చెప్పుకోవాలి. తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా జనాలు అటు ఇటు ఒకే రకంగా స్పందిస్తారు. అందువల్ల ఒకరి గెలుపులో మరొకరి గెలుపు పిలుపు ఉంది. ఎన్ని ఎలా అనుకున్నా ఈ ఇద్దరు గద్దె మీద ఉండాలని గట్టిగా కోరుకుంటున్నారు. అందుకే ఈ దోస్తు అలా సాగుతూనే ఉంటుంది. ఇది అర్థం కాని వారికి మాత్రం తెలుగు నేల మీద తిట్లు పరాయి దేశాన చప్పట్లని అనిపిస్తే అనిపించవచ్చు.